वेलकम बैक टू मिड डे डिबेट अप्सर हत्य केसलो संचलनात्मकमैनटुवंटि विषयालु वेलुगु चूस्तुन्नायि साई कृष्ण उद्देश्यपूर्वकंगाने अप्सरनु हत्य चेशाडनेटटुवंटि वादनतो पोलीसुल विचारण कोनसागुतुंदि असलु साई कृष्ण अप्सरनु एला कलिसाडु एंदुकु इंत अगायत्तानिकि पाल्पड्डाडु सिनेमा पक्कीलो मृतदेहान्नि गुर्तिंचकुंडा चेसिनटुवंटि कुट्रकोणंपै పోలీసులు కూడా నివ్వరపోతున్నారు అసలు జరిగినటువంటి ఉదాంతంపై మిడ్ డే డిబేట్ కొనసాగుతుంది మనతో పాటు కాల్వ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మనకు లైవ్ లో అందుబాటులో ఉంటారు ఇందిరా శోభన్ గారు మనకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉంటారు మొదటగా ఇందిరా శోభన్ గారు అసలు ఏంటి ఈ ఉదాంతంపై మీ స్పందన ఎట్లా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్న వారికి నమస్కారం ఏదేమైనప్పటికీ కూడా మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో భద్రత లేదన్నది మరోసారి నిర్ధారణ అయిందని చెప్పాల్సిన అవసరం ఉంది మొన్ననే పోలీసు యంత్రాంగం అంతా చాలా బ్రహ్మాండంగా చేస్తుందని రక్షక బట్టలంతా మీరు సెలబ్రేషన్లు చేయండి మీరు ఇచ్చే రక్షణ ఈ దేశంలో ఎవడిస్తలేదని చెప్పేసి మాట్లాడున్నారు మహమ్మద్ అలీ గారు అయితే ఏకంగా అత్యధికంగా సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే దేశంలో అని చెప్పారు 25,000 సీసీ కెమెరాలు ఉంటే దాంట్లో 30% కూడా పనిచేస్తలేవని మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4,500 కోట్ల బడ్జెట్ ఉంటే ఇవాళ 9,500 కోట్ల రూపాయలు దాని బడ్జెట్ అయిందని చెప్పారు మరి బడ్జెట్ వెరింది కానీ దాని భరోసా ఎక్కడిది ప్రజలకి భరోసా ఎక్కడిస్తున్నారు మీరు ఇప్పుడు ప్రేమించడం తప్ప ప్రేమించినటువంటి వ్యక్తితోన పెళ్లి చేసుకొని అడగడం తప్ప సో ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి సో తనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కానీ తన ప్రాణాలు తీసేటువంటి హక్కు ఎక్కడిది తనకి తనతో మాట్లాడినప్పుడు తిరిగినప్పుడు లేనటువంటి సోయి పెళ్లి చేసుకోవాలనగానే తన తీసుకెళ్లి దారుణంగా చంపేసి ఒక గుంటలో పడేసేంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అతను పూజారి పూజారి అంటే పొద్దున్న లేస్తే ఎంతో ఆధ్యాత్మికతతో దేవుడికి పూజ చేసేటువంటి వ్యక్తి ఒక మనిషి యొక్క ప్రాణాలు తీసేంత ధైర్యం ఉన్నది అతను నిజంగా చేశాడని అనుకుందామా లేదంటే దీనిలో ఇంకేమైనా కుట్రకోణం ఉన్నదా కూడా మనకి ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రస్తుతానికైతే పోలీసులు ఇచ్చిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాత్రం హత్య చేయబడిందని మాత్రం మనం మాట్లాడుతున్నాం దాని బేస్ లోనే మనం చర్చిస్తున్నాం సో ఈ రాష్ట్రంలో అత్యధికంగా అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంటే ఈ వీళ్ళు కొత్త రిపోర్ట్ ఇచ్చినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సేఫ్ గా ఉంది ఈ రాష్ట్రం అని చెప్పేసి కానీ కంపారిజన్ చేస్తే 2019 కి ఇప్పటికి 22 రిపోర్ట్ కనుక చేసినట్లయితే సంఖ్య పెరిగింది హత్యలు పెరిగాయి హత్యాచారాలు పెరిగాయి మానభంగాలు పెరిగాయి వీటన్నింటికి కారణమైనటువంటి లిక్కర్ కి సంబంధించినటువంటి దానికి ఎక్కడ కూడా ప్రభుత్వం దగ్గర చర్యలు లేకపోవడమే వీటన్ని దాష్టికానికి కారణం కానీ ఇవాళ సరూర్ నగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం మాట్లాడుతున్నాం కానీ ఆ ఇన్సిడెంట్ జరగకుండా ముందు ప్రివెంట్ గా ప్రభుత్వం నుంచి యాక్షన్ ఏముందంటే ఏమీ లేదు ఇవాళ అత్యున్నత టెక్నాలజీతోన ఇవాళ మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి పెద్దది ఏడా టిఆర్ఎస్ భవన్ పక్కనే కట్టుకున్నారు మరి ఏం చేశారు దాని ద్వారా ఏం జరిగింది ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అంతా కూడా చీమ చిట్టుకుమంటే ఇక్కడ మాకు తెలుస్తుంది కదా మీరు చెప్పింది మరి ఏం జరుగుతుంది ఇవాళ ఇంతమంది పిల్లల ప్రాణాలు పోతున్నాయి అపహరణ జరుగుతుంది అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ వీటికి ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ అని పెట్టడం లేదు అని అంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు ప్రజల సొమ్ముని ఏమంటారు జస్ట్ అది పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప రాజకీయాల మీద ఉన్నటువంటి యావ దేశ రాష్ట్ర ప్రజల్ని కాపాడడంలో లేదన్నది మన అందరికీ కూడా అర్థమవుతుందన్న ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఆడపిల్లలకి రాష్ట్రంలో రక్షణ లేదు ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసిన తప్పు ఇవాళ మాలాంటి వాళ్ళం ఆడపిల్లలం కన్నా తల్లిదండ్రులం ఇవాళ భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మన దగ్గర 9 నెలల పిల్లకి దిక్కు లేదు 80 ఏండ్ల ముసలవ్వకు దిక్కు లేదు ఇవాళ ప్రతి ఎవరిని కూడా ఏ రకంగా చూసినా కూడా రక్షణ లేనటువంటి అన్ని రకాలుగా స్నాచింగ్ కేసెస్ చాలా దారుణంగా పెరిగినాయి ఈ మధ్య కాలంలో దాదాపు 24,000 స్నాచింగ్ కేసెస్ రికార్డ్ అయినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి లెక్కలు అంటే మరి ఇన్ని ఎటువైపుకి తీసుకెళ్తున్నారు దీనిని ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ప్రతినిధిగా చెప్పుకునేటువంటి కవిత గారు ఇవాళ ఆమె దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన నాకు బిల్లు కావాలని కొట్లాడినటువంటి ఆమెకు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఆడబిడ్డల పట్ల అత్యాచారాల విషయమై ఉండొచ్చు ఒక ఎమ్మెల్యే రీసెంట్ గా మనం చూసాం నిన్న కూడా నేషనల్ ఉమెన్ కమిషన్ అమ్మాయిని పిలిచినట్టుగా ఉంది సో ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాహకానికి ఈ రాష్ట్రంలో ఆమెకి న్యాయం జరగకపోతే ఢిల్లీ కేంద్రకంగా నిలబడి తను మాట్లాడుతుంది నాకు న్యాయం చేయండి ఒక ఎమ్మెల్యే ఈ విధంగా చేశాడని చెప్పేసి మాట్లాడుతుంది మరి ఈ విషయంలో ఈమె ఎందుకు స్పందించదు ఈమెకి ఎందుకు సోయలేదు ఆ విషయంలో మాట్లాడాలి కదా
కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒక ఎంపీ చేసిన దానికి ఇవాల్ అక్కడ ఉన్నటువంటి రెజ్లర్స్ చేసే ఒక పోరాటానికి మద్దతు తెలిపిన కవిత గారికి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి హత్యాచారాలకు మానభంగాలకు జరిగేటువంటి ఈ ఏమంటారు మన హరాస్మెంట్ జరిగినటువంటి విషయాల పట్ల ఎందుకు స్పందించదు? నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక ఆడబిడ్డని చాలా దారుణాతి దారుణంగా అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే కూడా పిలిచి చెప్పాల్సిన అది ఇంగిత జ్ఞానం మీకు లేదా? భయం లేదన్నట్ట ఏమనుకోవాలి మిమ్మల్ని? సో ఏమన్నంటే నేను రిప్రజెంటేటివ్ ఉమెన్ కి అని మాట్లాడతాను. మీరు ఉమెన్ కి రిప్రజెంటేటివ్ కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఇజ్జత్ దిశను దాంట్లో రిప్రజెంటేటివ్ అని మాత్రం చెప్పదలుచుకున్నా. ఎస్, ఇందిరా శోభన్ గారు, అంటే ఈ సంఘటనలో అప్సర మరియు సాయి కృష్ణల మధ్య సఖ్యత ఉంది అనేటటువంటిది రెండు వర్గాలకు చెందినటువంటి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ తెలుసు. వాళ్ళు స్టార్టింగ్లో నివారించుంటే ఇంత ప్రమాదం ఇంత జరిగేది కాదు కదా. ఇందులో తల్లిదండ్రులను కూడా మనం ఇప్పుడు వాళ్ళిద్దరు మేజర్స్ అనా, మేజర్స్ అయినప్పుడు ఇవాళ పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రులు చెప్తే వినే పరిస్థితిలో లేదు. మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతాము అనే దాంట్లో ఉన్నారు. కల్చర్ కంప్లీట్ గా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు లవ్ మ్యారేజ్లు చేసుకోవాలని అంటే చాలా గోప్యంగా ఎక్కడో కొన్ని కేసెస్ ఉండేది. ఇవాళ ఈ కల్చర్ పూర్తిగా గ్రామ స్థాయిలో కూడా చేరిపోయింది. కాబట్టి ఇవాళ ఈ ఫోన్ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాదాపుగా వీటికి విచ్చలవిడిగా అవి పెరిగాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవడం నేను తప్పను, కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, తను ఎంతవరకు స్టాండర్డ్ గా నిలబడగలుగుతాడు, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఇవాళ అమ్మాయిలకు ఉందని మాత్రం హెచ్చరిస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఆకు మీద పడ్డ ఆకుకే నష్టం. వెంకట సాయి కృష్ణకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని కూడా వార్తలు వినొస్తున్నాయి. అయినా కానీ అప్సర తల్లిదండ్రులు అంటే అట్లా అసలు టోటల్ గా ఇది కన్ఫ్యూజన్ గా ఉంది. మీ దగ్గర నుండి ప్రాథమిక సమాచారం ఏంటి? సో అందుకే అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ మనకి లేదన్న లేదు కాబట్టి మనము వన్ సైడ్ గా ఏది మనం మాట్లాడడానికి లేదు కాబట్టి కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పోలీసులు వాళ్ళు ఏమనుకుంటే ఆ కథలు అల్లేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అవతల వ్యక్తికి గనక బలమైనటువంటి వ్యక్తి అండదండలు ఉంటే వాళ్ళకి నచ్చినటువంటి స్టోరీనే బయటకి ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాలాంటి వాళ్ళని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇంత ముందుకే చూశాను, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అప్సరాకి పోయిన బిడ్డ తిరిగి రాదు, అట్లీస్ట్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మాత్రం డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ ఆత్మగౌరవ వేదిక తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కించపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవడైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా దీనిపైన నేను ఇమ్మీడియట్ గా ఉమెన్ కమిషన్ కి, మహిళా కమిషన్ కి, హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ చేస్తాను. సుజాత గారు ఎలా స్పందిస్తారు ఈ సంఘటన? సుజాత గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ముందు నుంచి జాయిన్ అవ్వలేదు, ఇప్పుడే వింటున్నాను. ఈ రోజు తెలంగాణలో చూసుకున్న పరిస్థితి మనకు తెలిసిందే శంకర్ గారు. మనం ఏమన్నా కొత్తగా ఇక్కడ ఏమన్నా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత లేదు ఈ రోజే అని మాట్లాడితే మాత్రం ఏదో కొత్తగా ఉన్నట్టు ఉంటారు. గత 9 ఏళ్ల నుంచి కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో 9 నెలల ఆడపిల్ల నుంచి మొదలు పెడితే 60 ఏళ్ల ముసలమ్మ వరకు, అంటే ఈ రోజు తెలంగాణలో ఎట్లయిందంటే అభద్రత ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు అభద్రత ఎందుకు? తాగుడు, తందనాలాడురు, గల్లీగో, లిక్కర్ షాపు, బెల్ట్ షాపు, బార్ షాపు, ఇలాంటి నేపథ్యంలో అర్ధరాత్రి అయినా ఆడపిల్లలు బయటికి వెళ్ళాల్సి అవసరం నిమిత్తము, ఉద్యోగ రీత్యానో ఇంకో రీత్యానో ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. అర్ధరాత్రి అయినా ఇంకా 12 గంటల వరకు వైన్లు, బెల్ట్ షాపులు తెరిచి ఉంటే తాగి తందనాలాడి రోడ్ల మీద అఘాయిత్యాలు చేస్తూ మహిళ ఆడపిల్లలకి రక్షణ లేదు అని గగ్గోలు పెడుతున్నాము అని అంటే మన అవివేకం. ఈరోజు ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం విస్మరించి కూడా తెలిసి కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని మరోసారి, మొదటిసారే తప్పు చేశామంటే తెలంగాణ మరోసారి కేసీఆర్ని నమ్మి మోసపోయినామని మాత్రం డెఫినెట్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం చూసిన నల్గొండలో 60 ఏండ్ల మహిళకి తాగి ఆమె దగ్గర ఉన్నటువంటి చిన్న అదేదో బెల్ట్ షాప్ లాంటిది ఏదో అక్కడనే వచ్చి లిక్కర్ కొనుక్కొని తాగి ఆమెకే మానభంగం చేసి చంపినటువంటి ఘటన చూసినాం. వరంగల్లో 9 నెలల పిల్ల, మరి కనీసం తల్లి పొత్తిళ్ళ నుంచి భూమి మీద పాకుతున్న సమయంలో తీసుకొని పోయి, అర్ధరాత్రి తీసుకొని పోయి మానభంగం చేసినటువంటి రోజు. అదేమన్నా అంటే ఆ పిల్లడికి మతి స్థిమితం లేదు. ఇట్లా కావాల్సినట్టు సృష్టించుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు, మరి గత 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం వైభవంగా, అంగరంగ వైభవంగా తెలంగాణలో మేము ఉత్సవాలు జరుపుకుంటున్నాం, దశాబ్ది కాలంలో శతాబ్దికి సరిపోయే
అభివృద్ధి అని చెప్పుకుంటున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ రోజు ఈ అఘాయిత్యాలు కళ్ళకు కనబడట్లేదా? ఆడపిల్లకు జరిగినటువంటి మానభంగమే కానీ చంపేసినటువంటి వింత ఘటన ఏం కొత్తగేం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఘటన కళ్ళకు కనబడట్లేదా? కేసీఆర్ కి కేటీఆర్ కి ఓ వేదికల మీద నిలబడి గట్టి గట్టిగా మాట్లాడి ప్రతిపక్షాలని తిట్టడం అలవాటైపోయినటువంటి వీళ్ళు తెలంగాణలో భద్రత లేదు మహిళకని గగ్గోలు పెట్టి ఈ పెట్టి లొల్లి చేసినా కూడా వీళ్ళకి కనబడట్లేదా? మా మహిళా కమిషన్ చైర్మన్ అయినటువంటి సునీత లక్ష్మారెడ్డి గారు ఏడున్నారు, ఒక్క సంఘటనలోనైనా బయటికి వచ్చి మాట్లాడి కనీసం మహిళల పక్షాన ఆ కుటుంబం పక్షాన నిలబడి ఎన్నడన్నా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? మనం అనుకుంటాము అసలు మహిళా కమిషన్ అంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి అందులో ఉండాలి, ఆ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని అనుకుంటారేమో గాని అసలు ప్రజలతోనే అతీతంగా ఉన్నటువంటి మొట్టమొదటి మహిళా చైర్మన్, దేశంలో ఎక్కడైనా చైర్మన్ స్పందిస్తుందో